తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నానా తంటాలు పడుతోంది అప్పుడే బాగా పనిచేశామని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని చెడగొడుతున్నారని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది దీనివల్ల జనబాహుల్యంలో విమర్శలు వస్తాయని తెలిసి కూడా మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసేందుకు వెనకాడకుండా ముందుకెళ్తోంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉంటామని కేటీఆర్ తాజాగా ప్రకటించడం చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ లేకపోవడం వల్లే అన్ని వర్గాలకు ముఖ్యంగా రియల్టర్లకు కష్టకాలం మొదలైందని కేటీఆర్ ఒక సభలో వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది మొత్తం డమాల్ అన్నది ఆదాయం పడిపోయింది మరి పడిపోకేమైతుంది నువ్వు చేసే పనులకు ప్రాజెక్టులు రద్దు కొత్త ప్రాజెక్టులు వద్దు ఉన్నాయి మనం బెదిరియాలి నేను ఢిల్లీకి పైసలు పంపాలి మరి ఏం చేయాలి ఆయన కృషి కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు పంపాలి నా పంపతే అడుగు వాడు కూడా మరి ఏం చేయాలి ఆయన పిలుస్తున్నాడు బెదిరిస్తున్నాడు బెదిరించే వరకు మార్కెట్ ఏమైతుంది ఆగమాగం జగన్నాథ్ ఏం జరుగుతుందంటే ఎవరికి తెలియదు పోనీ ఒక్క ఒక్క బిల్డర్ ను పక్కకి తీసుకుపోయి మెల్లగా మాట్లాడి ఏడు పొక్కటే తక్కువ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ తీసుకుపోయి మాట్లాడి ఏడు పొక్కటే తక్కువ మార్కెట్లో ఎవరి దగ్గర పైసలు అంటే ఎవరికి తెలియదు ఇది కూడా ఒక మేబీ ఒక రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ దగ్గర ఉండేమో గానీ ఎక్కడా లేవు మార్కెట్లో పైసలు హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్న మాట నిజమే అయినా విఆర్ఎస్ కాలంలోనూ తమపై ఒత్తిడి ఉండేది కదా అని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చేసినప్పుడు పట్టించుకోకుండా వదిలేసిన కేటీఆర్ ఇప్పుడు మాత్రం వారిని కాపాడేందుకు వచ్చినట్లుగా కలరంగింగ్ ఇస్తున్నారని అంటూ నవ్వుకుంటున్నారు హైడ్రా ఏంటిది అసలు మేం లేమా ఇదివరకు గవర్నమెంట్ లో మేము పెట్టలేదు ఆ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టినాం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ వింగ్ అని పెట్టాం దానికే పేరు మార్చి ఇంకొద్దిగా పెద్దగా తయారు చేసి హైడ్రా అని తయారు చేశారు సరే హైడ్రా మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు కానీ ఏం చేసిండ్రు సడన్గా వచ్చి ఇక కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అదే బ్లాక్ మెయిల్ దుకాణం బెదిరిచ్చుడు ఇవాళ ఎవరన్నా లేక్ వ్యూ అని పెడతామంటే భయపడుతుండు అంతేనా అరే మొత్తం నాశనం చేసి మార్కెట్ నాశనం చేసి హైడ్రా హైడ్రా క్లియరెన్స్ కావన్నట హైడ్రా క్లియరెన్స్ పర్మిషన్ పర్మిషన్ గాలి దీపం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఎవరిని పోయి కలవాలో తెలియదు ఇరవై ఒక్క రోజుల్లో మనం తెచ్చిన టీఎస్బీ పాస్ అనే చట్టం నేను భారీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ పై అనేక ఆంక్షలతో ఒత్తిళ్లు ఉండేవని వాటిని తొలగించేందుకు మాత్రం ప్రభుత్వం ఒప్పుకోలేదని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై దూకుడుగా వ్యవహరించేందుకు మాత్రమే రియల్టర్ల మీటింగ్లకు వస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి భారీ ప్రాజెక్టులు చేసే మేఘా ఇంజనీరింగ్ సంస్థ విషయంలోనూ కేటీఆర్ తప్పులో కాలేసినట్లు మాట్లాడుతున్నారు ఆ సంస్థను ఎందుకు బ్లాక్ లిస్టులో చేయలేదని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలింది వాళ్ల వల్లే అని గుర్తు చేస్తున్నారు పైగా నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల కొడంగల్ లిఫ్ట్ పనులతో పాటు లక్షన్నర కోట్ల మూసి పునర్జీవ ప్రాజెక్టును కూడా మేఘాకే ఇస్తారని కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఘటనలో రేపు మెగా ఇంజనీరింగ్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుందని నేను మరి ఇట్లాంటి వాళ్ళ మీరు చర్య తీసుకురా మీరు బ్లాక్ లిస్టు ఇక్కడే కాదు దేశమంతా పెట్టాలి వాళ్ళు చేసిన పనికి ఖచ్చితంగా ఈ విషయంలో మేము వదిలిపెట్టం ఈ అవినీతిని చిల్చి చెండాడతాం అనే మాట కూడా నేను చెప్తాను నిజానికి బీఆర్ఎస్ హయాంలో మేఘా భారీ ప్రాజెక్టులను చేజిక్కించుకుంది కేసీఆర్ కుటుంబానికి మేఘా కృష్ణారెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు మేఘా నిర్వహించే భారీ ఫంక్షన్లకు కేసీఆర్ కుటుంబంలో ఎవరో ఒకరు హాజరయ్యేవారు వాటన్నిటినీ మరిచిపోయి కేటీఆర్ ఇప్పుడు మేఘా అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తున్నారు ఈలోపే మేఘాకిచ్చిన జలమండలి పాత కాంట్రాక్ట్ ను రేవంత్ రెడ్డి రద్దు చేయడంతో కేటీఆర్ దూకుడుకు బ్రేకులు పడే అవకాశం ఉందని భావించాల్సి ఉంటుంది అటు కేటీఆర్ గాని ఇటు రేవంత్ గాని అధికారంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డికి ఫ్రెండ్గా ఉండాల్సిందే ఎందుకంటే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఢిల్లీ నుంచి గల్లీ దాకా నేతల చేతులు తడుపుతూ ఉంటుంది ఇక్కడ కాకపోతే మరో రూట్లో పనులు చేయించుకునే సత్తా ఆ సంస్థకు ఉంది అందుకే కేటీఆర్ దూకుడు తర్వాత వెనుక పీడుకు అవుతుందని భావించాల్సిందే కేటీఆర్ ఈ మధ్య కొన్ని పిలవని పేరెంటాలకు కూడా వెళ్తున్నారు ఆటో డ్రైవర్ల మహాధర్నా జరుగుతుంటే కేటీఆర్ ఒక ఆటో ఎక్కి అక్కడికి వెళ్లిపోయారు నిన్ను నేను పిలవలేదు కదా ఎందుకు వచ్చావని అడిగితే ఆటో డ్రైవర్ల సంఘం మీదే ఎదురుదాడి చేశారు మీరు అడిగేది మీరు అడిగేదన్నా నేను అడిగేదన్నా తమ్ముడు విను 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 బయస్ పెట్టుకోక బయస్ పెట్టుకో మీరు అడిగి మీకోసం వచ్చిన వాళ్ళని మీరు అవమానించుకుంటే మీకే నష్టం నాకు పోయేది లేదు మహాలక్ష్మి స్కీమ్ వల్ల దెబ్బతిన్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్న డిమాండ్ మంచిదే అయినా రాజకీయ నాయకుడిగా వారి డిమాండ్లకు మద్దతు ఇవ్వడంలో తప్పు లేకపోయినా పిలవకుండా వెళ్ళకూడదు కదా పైగా కేటీఆర్ హాజరైన ప్రతి సమావేశాల్లోనూ దురుసుగా మాట్లాడుతున్నారన్న టాక్ ఉంది ఎదుటి వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎవరు ఆందోళనలు చేస్తున్నా వారి దగ్గర అవే మాటలు మాట్లాడుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పైగా తమకు ఓటు వేయకుండా తప్పు చేశారని జనాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల్లో ఉన్నవారికి ఇలాంటి ప్రవర్తన అస్సలు తగదు మరి కేటీఆర్ ఆ సంగతి ఎలా